वेलकम बैक टू अवर चैनल नैन हेल्थ वेट लॉस रेसीपी अंडी उलवल तो चारू मरी गुग्गी चूपना नईटा नाबेक नैन उलवल अंत मरस रोज मध्यान की रेसीपी अवता है इकड़ नैन फस्ट बांदी हीटान बांदी हीटी फस्ट आवा आईल हीटन तरह आवा जीलक्र వెల్లుల్లిపాయలు మరియు ఉల్లిపాయలు వేసి ఒకసారి కలుపుకునేసి పచ్చిమిర్చి మరియు కరివేపాకు ఎండుమిర్చి అన్ని వేసి ఒకసారి అలా కలుపుకుందామండి వీటిని అలా కలుపుకునేసి ఇప్పుడు మనము ఫస్ట్ వెల్లుల్లి ముద్ద వేసుకుందాము ఒకసారి అలా కలిపేసేసుకుందాం కొంచెం అంత వేగిన తర్వాత మనం ఇక్కడ చింతపండు గుజ్జండి వేడి నీళ్ళలో నానబెట్టిన త్వరగా చింతపండు గుజ్జు వస్తుంది ఒక పెద్ద నిమ్మకాయ సీజన్ తీసుకున్నాను నేను ఇక్కడ పసుపు ఉప్పు జీలకర్ర పొడి మరియు ఎండుమిర్చి పొడి ఇంకా ధనియా పొడి అన్ని వేసేసి ఒక టేబుల్ స్పూన్ అన్ని వేసాను మెజర్మెంట్స్ తో వేసేసి ఒకసారి అలా మొత్తం చింతపండు గుజ్జు దగ్గర పడేంత వరకు కాసేపు మరగనిద్దుకుందామండి ఇవి మరిగే లోపల మనం ఆల్రెడీ నేను ఇక్కడ 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉలవలు ఉడకబెట్టుకున్నాను అన్నమాట ఉడకబెట్టేసి పక్కకు తీసాను వాటిని రెండింటిని వేర్ చేశాను గుగ్గులోనే చారుని ఇప్పుడు ఏదైతే ఈ ఉడుకుతున్న దాంట్లో మనం ఉలవల నుంచి తీసిన చారు వేసుకుందామండి చారు వేసేసి ఇక్కడ యాక్చువల్లీ మీకు ఇంకొంచెం చిక్క కావాలి అంటే ఏం చేస్తారంటే గుగ్గిళ్ళు కొన్ని ఒక చిన్న కప్పంత గుగ్గిళ్ళు తీసేసి వాటిని మొత్తం చిదిమేసి మెత్తగా ఇందులో వేసేసినా ఇంకొంచెం చిక్క వస్తుందండి ఇది అన్నం లెక్క కానీ అలాగే సైడ్ డిష్ అంటే సూప్ లాగా తాగే కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే గుగ్గిళ్ళు ఎలా చేసుకుందామని ఆ గుగ్గిళ్ళు వేస్ట్ చేయకుండా గుగ్గిళ్ళను కూడా తాలింపు పెట్టుకోవచ్చు ఇదైతే అందరికి తెలుసండి కానీ చూపిస్తున్నాను ఒకసారి బాండ్లీ హీట్ చేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం ఇక్కడ మనము ఇక్కడ మరి ఎండుమిర్చి వేసేసుకునేసి ఉల్లిపాయలు మరియు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఒకసారి అలా కలుపుకుందామండి వెల్లుల్లి కూడా వేసాను నేను కొంచెము ఇలా ఒకసారి అంత బాగా వేగిన తర్వాత గుగ్గిళ్ళం కూడా వేసేసుకుందాము ఉప్పు ఆల్రెడీ నేను ఉడికేటప్పుడు వేసాను ఇంకొంచెం చూసుకొని గుగ్గిళ్ళ కోసం మళ్ళీ వేసాను నేను కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం తీసేసుకోవడమే ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది రోటీలకు కూడా బాగుంటాయి ఇది మంచి వెయిట్ లాస్ రెసిపీ అండి ఉలవలంటేనే హెల్త్కి మంచిది మరియు వెయిట్ పొట్టలో ఉన్న కొవ్వును కరిగించేకి వీలవుతుంది మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్